Hello everyone, this is Mahesh Kathi. Almost 1 month నుంచి నేను ఫేస్బుక్లో లేను. లేను అనడం కన్నా ఒక కుట్రతో నన్ను లేకుండా చేశారని చెప్పాలి. సమ్వన్ హ్యాస్ కామెంటెడ్ కామెంటెడ్ కాదు కంప్లైంట్ యాక్చువల్లీ, ఏదో అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంది అని చాలామంది కామెంట్ చేస్తే, చాలామంది ఫేస్బుక్ రిపోర్ట్ చేస్తే దే హవ్ బ్లాక్డ్ మీ. తర్వాత నేను ఐ ట్రై టు రీచ్ అవుట్ టు ఫేస్బుక్ పీపుల్, దాన్ని వెరిఫై చేయించడానికి దానికి దీనికి ఏదో ప్రయత్నాలు చేశాను, కానీ వెరిఫై చేయడానికి వాళ్ళు ఏదో 25,000, 30,000, 50,000 టైప్లో అడుగుతున్నారు. నా అకౌంట్ నాదని వెరిఫై చేయడానికి ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలని అనిపించింది నాకు. బట్ ఎనీవే, ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఆల్మోస్ట్ ఎ మంత్ టు గెట్ బ్యాక్ టు ఫేస్బుక్. గుడ్ టు సీ యూ ఆల్ అగైన్. ఓకే, ఎనీవే, హ్యాపీ ఉగాది, ఉగాది శుభాకాంక్షలు అందరికీ. సో ఇంకా చాలా జరిగాయి గత నెల రోజుల్లో. అఫ్కోర్స్ నేను ట్విట్టర్లోను టెలివిజన్లోను అడపా తడపా మీకు కనపడినా లేకపోతే నా వాణి వినిపించినా, ఫేస్బుక్ ఇస్ అది నిజానికి నా ఫండమెంటల్ ప్లే గ్రౌండ్. అక్కడ నేను లేకపోవడం నాకే చాలా మిస్సింగ్ అనిపించింది. మిస్ యూ ఆల్ గైస్. దెర్ ఇస్ లాట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ప్రత్యేక హోదా గురించి ఉద్యమం కోసం నేను కూడా ఢిల్లీ వెళ్ళొచ్చాను. ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎవరెవరు ఏమేమి యాక్టివిటీస్, వామపక్షాలైనా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి నా మద్దతు నేను తెలుపుతున్నాను. రాజకీయంగా అదైతే, సినిమా పరంగా ఒక పొలిటికల్ సెటైర్ ఏదైతే నేను అనుకున్నాను అది ఈ మంత్ ఎండ్ కల్లా స్టార్ట్ అయిపోతుంది. ఆఫీస్ స్పేస్ కోసం చూస్తున్నాము. సో థింగ్స్ విల్ స్టార్ట్ సూన్, ఎందుకంటే అది ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్న వాటి గురించి, వాటికి వ్యతిరేకంగా నిజానికి ప్రజలు పడుతున్న కష్టాలని ఎంత హ్యూమరస్గాను ఎంత థాట్ ప్రొవోకింగ్గాను చూపిద్దాము అనేది సినిమా. ఆ పొలిటికల్ సెటైర్ విల్ బి ఆన్ వే. ఒక వెబ్ సిరీస్ నేను అంతకుముందే స్టార్ట్ చేశానని మీకు తెలుసు, అది కూడా దాదాపు ఫినిషింగ్కి వచ్చింది. ట్రైలర్ ఇంకో వన్ వీక్లో రిలీజ్ అవుతుంది, లింగబాబు లవ్ స్టోరీస్ అని. విల్సన్ సుధాకర్ గారు, హాయ్ సార్, హౌ ఆర్ యూ, మిస్సింగ్ యూ ఆల్ ఆన్ ఫేస్బుక్. అఫ్కోర్స్ మనం రియల్ లైఫ్లో 2-3 సార్లు ఆ మధ్యలో కలుసుకున్నాం, బట్ ఎస్, ఫేస్బుక్ ఈజ్ ఫేస్బుక్ అండ్ ఐ మిస్డ్ ఇట్ అండ్ మిస్డ్ యూ ఆల్ గైస్. లైక్ ఐ హ్యావ్ బీన్ రీడింగ్, నేను మీరు రాస్తున్నవన్నీ చదువుతూ వస్తున్నాను, కాకపోతే రెస్పాండ్ అవ్వలేక నన్ను నేను బ్లాక్ అయిపోయాను కాబట్టి రెస్పాండ్ అవ్వలేకపోయాను అంతే. సో పొలిటికలీ ప్రత్యేక హోదా, సినిమా పరంగా ఒక పొలిటికల్ సెటైరు, ఒక వెబ్ సిరీసు, ఈ మూడు ప్రస్తుతం నా జీవితాన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి విషయాలు. చాలామంది ప్రత్యక్ష రాజకీయాల గురించి అడుగుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావాలా, ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, ఇవేవి ఇంకా నాకు కూడా క్లారిటీ లేని విషయాలు. బట్ ఐ డూ హ్యావ్ ఎ సీరియస్ థాట్ బికాజ్ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో చాలా పొలిటికల్ వ్యాక్యూమ్, ఐడియలాజికల్ వ్యాక్యూమ్, పీపుల్స్ ఇంట్రెస్ట్లు కాకుండా ఇండివిజువల్స్ ఇంట్రెస్ట్లు మాత్రమే పారామౌంట్గా చాలామంది పొలిటీషియన్స్, చాలామంది నాయకులు, రాజకీయ నాయకులు బిహేవ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మనం అందరం అంగీకరించాల్సిన విషయం. అలాంటప్పుడు కాస్త కాన్షియస్నెస్ ఉండి ఏదో ఒకటి సమాజానికి చేయాలి అనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు రాజకీయాల వైపు క్రియాశీలకంగా చూడకపోవడం కూడా తప్పే, కానీ ఎలా, ఎప్పుడు, ఏ విధంగా అనే విషయాల గురించి నేను ఇంకా ఆలోచించలేదు. ఆ ఆలోచనలు ఖచ్చితంగా నా మిత్రులు కానివ్వండి, నా శ్రేయోభిలాషులు కానివ్వండి, వాళ్ళందరి సంప్రదింపులతో నేను ఆ అడుగు ముందుకేస్తాను ఖచ్చితంగా. సో లెట్ అస్ సీ హౌ థింగ్స్ విల్ ప్రొసీడ్. ఎనీవే, హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఏమన్నా ఉంటే నేను ఐఎమ్ గోయింగ్ త్రూ హౌ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్, ఆల్మోస్ట్ 400 పీపుల్ ఆర్ వాచింగ్. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఖచ్చితంగా ఆ విషయాలు చర్చించుకుందాం, లేకపోతే విషయంతో ఈరోజు ముగించవచ్చు.
మెర్సీ, యా థ్యాంక్ యూ ఫర్ ద విషెస్. ఎస్, మన మన వాయిస్ని ఎప్పుడెప్పుడైతే సైలెన్స్ చేయాలనుకుంటారో అప్పుడప్పుడల్లా మనం బౌన్స్ బ్యాక్ అయ్యే ఇంకొంచెం పవర్ఫుల్గా వెనక్కి వస్తామని నేను నమ్ముతాను. ఇన్నాళ్ళుగా నన్ను ఫేస్బుక్ నుంచి బ్లాక్ చేసిన దానికి నేను ఫేస్బుక్ను డబుల్ ధమాకాలాగా ఉపయోగించుకుంటాననే నేను ఆశిస్తున్నాను. ఐ షుడ్ యూజ్ ఇట్ మోర్ పవర్ఫుల్లీ, మోర్ మీనింగ్ఫుల్లీ, మోర్ పర్పస్ఫుల్లీ. ఐ గెస్ దట్ షాల్ బి ద పర్పస్. మనల్ని అక్కడక్కడ, అంటే ఏవేవైతే మనకు పబ్లిక్ డొమైన్స్ ఉన్నాయో, పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, అక్కడ కూడా మనల్ని అణచివేసే కుట్ర జరుగుతూనే ఉంటుంది మామూలుగా. వీ హ్యావ్ టు పేర్ విత్ ఇట్ ఐ గెస్. కాకపోతే ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్స్ లేకపోతే ఇవి ఉన్నప్పటికీ ఫేస్బుక్, ట్విట్టర్, దీస్ ఆర్ లైక్ యాజ్ వీ ఆల్ నో ఆర్ ప్రైమరీ ఆన్లైన్ డివైజెస్ దట్ వీ హ్యావ్, ప్లాట్ఫామ్స్ దట్ వీ హ్యావ్ ఫర్ ఎయిరింగ్ అవర్ ఒపీనియన్స్. అక్కడి నుంచి కూడా బ్లాక్ చేయాలని ప్రయత్నించడం అనేది అన్ఫార్చునేట్, బట్ దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్. మనం చేయడానికి యా సీతాకుమారి హాయ్. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, లెట్ మీ సే బాయ్ ఫర్ టుడే. నేను కూడా ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ బయలుదేరి ఊరికి వెళ్తున్నాను. ఐ విల్ బి బ్యాక్ ఇన్ హైదరాబాద్ సమ్ టైమ్ ఆన్ ట్యూస్డే. ఆఫ్ కోర్స్ ఐ విల్ బి యాక్టివ్ ఆన్ ఫేస్బుక్. ఓకే ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే, ఎంజాయ్ యువర్ ఫెస్టివల్. See you all guys. I will be active and more active on Facebook from now on. Bye.